నమస్కారం సద్గురు మీరు వాక్శుద్ధి అంటే కేవలం సత్యాన్ని మాట్లాడడం మాత్రమే కాదు అది మనకి ఉపయోగపడే విధంగా సరైన శబ్దాలను ఉచ్చరించడమని చెప్పారు వాక్శుద్ధి కలగాలంటే ఎప్పుడూ చాంటింగ్ చేస్తూనే ఉండాలా వివరించి చెబుతారా వాక్కు అనేది మానవులకున్న గొప్ప వరం మానవుడిలా ఎంతో సంక్లిష్టమైన శబ్దాలను ఉచ్చరించటం మరే ఇతర ప్రాణి చేయలేదు ఒక ఏనుగు మనకంటే పెద్దగా ఘీంకారం చేయగలదు ఆ ఘీంకారం వింటే మీకు పక్షవాతం రావచ్చు అది మీ దగ్గరకొచ్చి వచ్చి ఘీంకారం చేస్తే మీకు పక్షవాతం వస్తుంది ఆ శబ్దానికే ఒక సింహం గర్జిస్తుంది పక్షులు ఎన్నో కూతలు కూస్తాయి కానీ మనలా ఎంతో సంక్లిష్టమైన శబ్దాలను మరే ఇతర ప్రాణి చేయలేదు మాట్లాడే భాషల్ని ఎంతో స్పృహతో రూపొందించారు ఎలా అంటే ఆ భాష మాట్లాడడం వల్ల వ్యవస్థ శుద్ధి చేయబడుతుంది సంస్కృత భాష ఈ విధంగానే రూపొందించారు మనలో చాలామంది ఎక్కువ సమయం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాం అన్నిటికంటే అన్నీ కాకపోయినా కనీసం భారతీయ భాషలతో పోలిస్తే వ్యవహారిక భాషలు ఇంకా స్పానిష్ లాటిన్ చైనీస్ భాషల్లో కంటే ఇంగ్లీష్ భాషలో అతి తక్కువ ఉన్నాయి చాలా తక్కువ అందుకే మీరు పుట్టినప్పటి నుంచి ఆంగ్ల భాష మాత్రమే మాట్లాడితే మీకు ఏదైనా మంత్రం ఉచ్చరించాలన్నా లేదా మరో భాష ఎంతో కష్టమవుతుంది ఎందుకంటే మీరు కొన్ని శబ్దాలనే వాడుతూ ఉంటారు కాబట్టి మీరు ఎన్ని తక్కువ శబ్దాలు ఉచ్చరిస్తూ ఉంటే మీ వాక్శుద్ధి అంత తక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండే ఒక ఎరుకతో ఇంకా ఉద్దేశంతో దీన్ని పొందాలి ఒక అంశం శబ్దం అయితే మరోటి ఆ శబ్దం యొక్క ఉద్దేశం మీరు ఏ అని ఎంతో ప్రేమగా పలకరించవచ్చు లేదా ఏ అని మరో ఉద్దేశంతో అనొచ్చు ఈ రెండూ మీ మీద ఒకే రకమైన ప్రభావాన్ని చూపించవు మనం చేసే పని వెనకాల ఉన్న ఉద్దేశమే మన కర్మలో ముఖ్యమైన భాగం అవుతుంది ఉద్దేశమే పని వల్ల కాదు అలానే కర్మలో ఎక్కువ భాగం మీరు చేసే శబ్దంలో ఉండదు మీ ఉద్దేశంలో ఉంటుంది కానీ శబ్దాలను శాస్త్రీయంగా పొందుపరిస్తే మంత్రాల్లో లాగా సంస్కృత భాషలో ఉన్న విధంగా అప్పుడు మీరు పెద్దగా ఎరుక లేకుండా వీటిని ఉచ్చరించినప్పటికీ మీకు ప్రయోజనం కలుగుతుంది ఎందుకంటే ఆ కూర్పు విధానాలను బట్టి కానీ ఇప్పుడు మనం మాట్లాడే భాషల్లో ఇలాంటి కూర్పు లేదు అందుకని మనం ఉద్దేశ ప్రకారంగా వాడుకోవడం ముఖ్యం నేను మీకు ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాను ఒక యువతి గురించి ఒక కాన్సంట్రేషన్ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆవిడ ఒక ప్రతిజ్ఞ చేసింది తెలుసా ఒక ప్రతిజ్ఞ చేసింది నేను ఎవరితో అయినా మాట్లాడితే ఇదే నేను ఆఖరిసారిగా మాట్లాడేది కావచ్చు నేను వాళ్లతో చివరిసారిగా మాట్లాడితే ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడతాను ఎవరితోనైనా సరే అనుకుంది ఇది ఒక అద్భుతమైన విధానం వాక్శుద్ధి తెచ్చుకునేందుకు వాక్శుద్ధి అంటే మీరు ఉచ్చరించే పదాలను శుద్ధి చేయటం మీరు ఉచ్చరించే శబ్దాల పట్ల ఎరుక ఈ శబ్దశాస్త్రం మీద వాటి ప్రభావం ఏమిటి ఇది ఎలా సాధించాలనేది ఎంతో విశిష్టమైంది ఇది ఒక జీవితకాలంలో జరిగే విషయం కాదు దీనిని నాదయోగం అంటారు దీనికి ఎంతో కృషి చేయాలి నాదయోగం చేయడానికి ఒక చాంట్ ఉంటుంది మీరు కుదిరినప్పుడు చేస్తూ ఉండొచ్చు నేను ఇది ప్రత్యేకించి చేయాలని చేయను కానీ నేను కూర్చున్నా నుంచున్నా నాలో శివ లాంటివి జరుగుతూనే ఉంటాయి నేను ఉద్దేశపూర్వకంగా చేయను కానీ నా శ్వాస ఆ రూపం తీసుకుంటుంది నేను ఏదో ప్రోగ్రాంలో కూర్చున్నాననో లేదా ఏదో ముఖ్యమైన విషయం చేస్తున్నాననో అలా జరగదు మీరు మీ జీవితంలోకి దీన్ని ఇలా తీసుకురావచ్చు ఎంతోమంది ఇప్పుడు నిర్ణయించుకున్నారు వారి మాటల్లో చెత్త పదాలను వాడాలని ఈ రోజుల్లో ముఖ్యంగా అమెరికాలోని యువత మాటలు ఎలా ఉన్నాయంటే ఒక్క మాటతో వాక్యాన్నంతా చెప్పాలనుకుంటారు ఇప్పుడు మన దేశంలో కూడా ఎంతోమంది అనుకరించడం మొదలెట్టారు వాళ్ళు ఆ మాటలు అన్నప్పుడు ఇలా షెట్ షెట్ అంటూ ఉంటారు అప్పుడు నేను దయచేసి ఇక్కడ వెళ్ళకండి అని చెప్తూ ఉంటాను ఇది ఏదో ఒక విధానం మీ వ్యవస్థలో సరైన ప్రకంపన తీసుకురావడానికి ఇది ఎందుకు ముఖ్యం అంటే మీరు మీలో మౌనంగా మారగలిగితే అంతకంటే ఉత్తమమైన విధానం ఏదీ లేదు మీరు నిశ్చలంగా మారగలిగితే అది అద్భుతమైన విధానం అలా జరగకపోతే ఆ తర్వాత ఆ తర్వాత ఇలా ఉంటుంది శివ అనండి అది నిశ్చలత్వానికి ఎంతో దగ్గర లేకపోతే ఒక పదం మీకు సరిపోదంటే కొంచెం పెద్దగా ఓ పాటలా కావాలంటే మీరు బ్రహ్మానంద స్వరూప ఇలా ఏమైనా ఇలా ఏమైనా లేదా మీరు ఐదారు మంత్రాల్లో ఏ మంత్రంతో అనుసంధానం అవ్వగలిగితే అది చెయ్యండి అన్నింటికీ మించి మీలో మంచి భావన్ను ఉచ్చరించే ప్రతి శబ్దంలోనూ తీసుకొస్తే మీరనే ప్రతి శబ్దంలోనూ సరైన ఉద్దేశాన్ని తీసుకొస్తే ఆ శబ్దాలు మీలో ఒక విధంగా ప్రతిధ్వనిస్తాయి వ్యవస్థకు సరైన ప్రకంపనల పునాది అవసరం దీన్ని ఉన్నత ప్రమాణాలకి ఉపయోగించుకోవాలనుకుంటే ఇది కావాలి లేకపోతే ఇది మీ వెనకాల అలా ఈడుస్తూ ఉంటుంది ఇది ఒక గొప్ప ఆవశ్యకతగా మారాలనుకుంటే దానికి సరి అయిన ప్రకంపనల పునాది ఉండాలి వాక్శుద్ధి మీరు ఉచ్చరించే శబ్దాలను శుద్ధి చేయడం దీనికి ముఖ్యం కానీ మీరు నిశ్చలంగా మారగలిగితే అంతకు మించింది మరేదీ లేదు